नमस्ते नेनु यशोदा वेलकम टू 9 पीएम न्यूज़ जंक्शन राष्ट्रमंता आविर्भाव वेडुकलु घनंगा जरिगायी अयिते गन पार्क दग्गर उद्योगं इंटि कोसं ओ युवकुडु सीएम कैनवायनु अड्डुकोवडं कलकलं रेपिंदि पोत्रेड्डिपाडुपै गवर्नर्नु कलिसारु बीजेपी नेतलु अटु कांग्रेस नेतल दीक्षलकु ब्रेकुलु वेशारु पोलीसुलु देशंलो 2 लक्षलु दाटिन करोना केसुलु ऋतुपవనాల ప్రభావంతో కేరళలో వర్షాలు మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ లో హైలైట్స్ ఒకసారి చూద్దాం రాష్ట్రమంతా ఆవిర్భావ వేడుకలు గన్ పార్క్ దగ్గర సీఎం కేసీఆర్ నివాళులు ఆరేళ్లలోనూ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు నియంత పాలన సాగుతోందన్న విపక్షాలు పోతిరెడ్డిపాడుపై గవర్నర్కు బీజేపీ ఫిర్యాదు ప్రజల హక్కులు కాపాడాలన్న వివేక్ ప్రాజెక్టుల దీక్షలో కాంగ్రెస్ నేతల అరెస్టులు కేసీఆర్ల చట్టాన్ని ఉల్లంఘించలేదన్న ఉత్తమ్ జాబ్ ఇంటి కోసం సీఎం కాన్వాయ్ని అడ్డుకున్న యువకుడు పోలీస్ స్టేషన్లో ప్రాణహాని ఉందని నేతల నిరసన సీ ఓటర్ సర్వేలో నంబర్ 1 సీఎంగా నవీన్ పట్నాయక్ నాలుగవ స్థానంలో జగన్ 16వ స్థానంలో కేసీఆర్ దేశంలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు 96000 మంది రికవరీ 5600కు పైగా మృతి ఋతుపవనాల రాకతో కేరళలో భారీ వర్షాలు కొండచర్యలు విరిగిపడి అసోంలో 20 మంది మృతి న్యూస్ జంక్షన్ డిటైల్స్ చూద్దాం రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అమరవీరుల త్యాగాల్ని గుర్తు చేసుకుని నివాళులర్పించారు సీఎం కేసీఆర్ వందలాది మంది బలిదానాలతోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు మంత్రులు రాష్ట్రం సాధించిన ఫలాలు ఒక్కొక్కటిగా అందుతున్నాయని చెప్పారు రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం దగ్గర సీఎం కేసీఆర్ నివాళులర్పించారు గన్ పార్క్ నుంచి క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన సీఎం జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో జాతీయ జెండా ఎగురవేశారు పోచారం అసంపూర్తిగున్నటువంటి కల్వకుర్తి నెట్టం భీమా కోయలసాగర్ ప్రాజెక్ట్ కావచ్చు ఇవన్నీ సంపూర్ణంగా పూర్తి చేసుకొని ఒక కోటి ఎకరాలకు తక్కువ కాకుండా రెండు పంటలకు సాగునిచ్చేటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే సాధ్యపడుతుంది తెలంగాణ భవన్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పార్టీ సీనియర్ నేత కే కేశవరావు జాతీయ జెండా ఆవిష్కరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్ తర్వాత బస్ స్టాండ్ సర్కిల్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ ఫలాలు ఒక్కొక్కటిగా అందుతున్నాయన్నారు మంత్రి హరీష్ రావు సిద్దిపేట కలెక్టరేట్ లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న హరీష్ రావు రంగాదాంపల్లిలో అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా లాక్డౌన్ సడలింపులు ఇచ్చామన్నారు మంత్రి ఈటల రాజేందర్ పెద్దపల్లి జిల్లాలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఈటల కరోనా వైరస్ భయం ఇంకా పోలేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రోగం వచ్చిన తర్వాత నయం చేసేటువంటి కర్తవ్యం మా డాక్టర్ల మీద ఉంటుంది మా వైద్య ఆరోగ్య శాఖ మీద ఉంటుంది కానీ లక్షల సంఖ్యలో కేసు పెరగకుండా ఉండాలంటే గ్రామాలను విస్తరించకుండా ఉండాలంటే అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ లో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మెదక్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండా ఎగురవేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్ లో జాతీయ జెండా ఎగురవేసి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు మంత్రి పువ్వాడ అజయ్ కరీంనగర్ కలెక్టరేట్ లో జాతీయ జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులర్పించారు మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ రాష్ట్రం ఆశామాషిగా రాలేదని వందల మంది ఆత్మార్పణంతో వచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండా ఎగురవేశారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు హోంమంత్రి మహమూద్ అలీ
నిర్మల్ జిల్లాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అవతరణ వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. సూర్యాపేట కలెక్టరేట్లో జాతీయ జెండా ఎగురవేశారు మంత్రి జగదీష్ రెడ్డి. నిజామాబాద్ కలెక్టరేట్లో జాతీయ జెండాను ఎగురవేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన రాష్ట్రావిర్భావ వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ట్వీట్ చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు సీఎం కేసీఆర్ కు నిరసన తీగ తగిలింది. గన్ పార్క్ దగ్గర సీఎం కాన్వాయ్ ను అడ్డుకున్నారు నల్గొండ జిల్లా దేవరకొండ మల్లేపల్లికి చెందిన ఓ యువకుడు. నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు వెంటనే యువకుణ్ణి అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం సీఎం కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చినట్లు హనుమంతు నాయక్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. సీఎం కాన్వాయ్ ని అడ్డుకున్న హనుమంతు నాయక్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సైఫాబాద్ పీఎస్ ముందు ధర్నా చేశారు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. ప్రభుత్వంతో పాటు పోలీసుల నుంచి హనుమంతు నాయక్ కు ప్రాణహాని ఉందని ఆరోపించారు. హనుమంతు నాయక్ ను చూపించాలని డిమాండ్ చేశారు. సవాళ్లను అధిగమించి రాష్టం పురోగమిస్తోందన్నారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్. రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. కనెక్ట్ ఛాన్సలర్లో విన్నర్లకు అవార్డులు అందించారు. గవర్నర్ పుట్టినరోజు కూడా ఇవాళే కావడంతో రాజ్భవన్ వెళ్లి విషస్ చెప్పారు సీఎం కేసీఆర్. రాష్ట ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు గవర్నర్ తమిళసై సౌందరరాజన్. సవాళ్లను అధిగమించి రాష్ట్రం పురోగమిస్తోందని చెప్పారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రజలు సహకరించాలన్నారు తమిళసై. తెలంగాణ సోదర సోదరి మనులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. మనమంతరము ఐక్యంతో కృషి చేసి ఉత్తమ రాష్ట్రముగా తీర్చిదిద్దుదాం. మన దేశమే మనకు గౌరవం, మన రాష్ట్రమే మనకు గౌరవం. ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు గవర్నర్ తమిళిసై పుట్టినరోజు సందర్భంగా రాజ్భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. గోశాలను ప్రారంభించడంతో పాటు రాజ్భవన్ పరిసరాల్లో పండ్ల మొక్కలు నాటారు గవర్నర్. ఉన్నత విద్యామండలి నిర్వహించిన కనెక్ట్ ఛాన్సలర్లో విన్నర్లకు అవార్డులు అందించారు. విద్యార్థులు పోటీల్లో పాల్గొనడం ఎంతో ముఖ్యమన్నారు తమిళిసై. కనెక్ట్ ఛాన్సలర్ చిన్న ప్రారంభమే అని, రాష్ట్రంలో ఉన్నత విద్య మరింత పై స్థాయికి ఎదగాలన్నారు. branches which are near to our heart, which we can practice to our maximum extent, so that we can put our maximum efforts in that, so that we can come up in the life. రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళసై కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు సీఎం కేసీఆర్. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా గవర్నర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసి బర్త్డే విషెస్ చెప్పారు. మలిదశ ఉద్యమం చేయాల్సిన టైం వచ్చిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆరేండ్ల అవుతున్న ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించారు నేతలు. గవర్నర్ ను కలిసి ప్రజల హక్కులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఏ ఆకాంక్షల కోసమైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో అవి నెరవేరడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. మలిదశ ఉద్యమం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు సంజయ్. ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని అప్పులమయం చేశారన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ నాయకులు వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలిసి పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేశారు బండి సంజయ్. తర్వాత గన్ పార్క్ లో అమరవీరులకు నివాళి అర్పించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి పగ్గాల పైపితే ఆ ఆశలు నిర్వీర్యం చేస్తూ ఏ ఒక్క వర్గాన్ని కూడా న్యాయం చేయకుండా తెలంగాణ ప్రజల యొక్క ఆశలను వమ్ము చేసిన వ్యక్తి కేసీఆర్. నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. నీళ్ల పేరుతోని కోట్ల రూపాయల కమిషన్ దంచుకోవడం తప్ప ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి కూర్చొని లోపాయికార ఒప్పందాలు కుదుర్చుకొని మూడు నాలుగు కంపెనీలకు దాసోహమై రెండు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి. కేసీఆర్ నియంత పాలనపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందన్నారు మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి. సాగునీటి ప్రాజెక్టులో కమిషన్లు దండుకోవడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న నిరుద్యోగుల ఆశలపై కేసీఆర్ నీళ్లు చల్లారన్నారు. మూడు లక్షల కోట్లు అప్పు చేసి 30,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు వివేక్. పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ తర్వాత సాగర్ పార్క్ లోని కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వివేక్. రాష్ట్ర సాధనలో కాకా సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక తెలంగాణ లేదు, కేవలం కల్వకుంట్ల తెలంగాణ చేసినాడు కేసీఆర్. వారి కుటుంబ సభ్యులకు ఆస్తులు పెంచడము, కమిషన్లు దొబ్బటము, ప్రజాపక్ష నాయకులు ప్రాజెక్ట్స్ వ్యతిరేకంగా ఉండరు, నీళ్లు వ్యతిరేకంగా ఉండరు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడం. ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రీడిజైన్ పేర్లతో ఈ 33,000 కోట్ల ప్రాజెక్ట్ ని 100,000 కోట్లు చేసి ఈ పైసలు దొబ్బడంలో, ఆంధ్ర కాంట్రాక్టర్లకు నియామకాలు ఇచ్చడంలో కేసీఆర్ గారు నిజంగా టాప్ లో ఫలితం సాధించిండు. 3,00,000 కోట్ల రుణం చేసినాడు, 30,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. వివేక్ వెంకటస్వామితో కలిసి రాజ్భవన్ లో గవర్నర్ ను కలిశారు పొంగులేటి. రాష్ట్రంలో ప్రజల హక్కులు కాపాడాలని గవర్నర్ ను కోరామన్నారు. విభజన చట్టానికి విరుద్ధంగా తెచ్చిన పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు జీవోను అమలు కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఏకపక్షంగా తీసినటువంటి ఆంధ్రప్రదేశ్ జీవో నంబర్ 203 కాపీని వారి చేతికిచ్చి ఇది చట్ట వ్యతిరేక జీవో అమ్మా, తెలంగాణ రాష్ట్ర యొక్క హక్కులని రాజ్యాంగ హక్కులని కాపాడవలసిందిగా వారికి విజ్ఞప్తి చేసి ఆ జీవో రద్దు కొరకు మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. జిల్లాలోనూ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమరిలో వికలాంగులు హమాలీలకు నిత్యావసరాలు పంచారు. బీజేపీ నాయకులు మద్ది శంకర్, బీజేవైఎం నాయకులు రవిసాగర్ ఆధ్వర్యంలో పంపిణీ జరిగింది. నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేశారు జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నర్సయ్య. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నెరవేరలేదన్నారు విపక్ష నేతలు. ప్రజలు ఆశించినట్లుగా ఆరేండ్ల తెలంగాణ లేదన్నారు. నీళ్లు నిధులు నియామకాల విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అమరవీరుల ఆశయాలు నెరవేరలేదని, వారి ఆశయ సాధన కోసం పోరాడతామని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు పార్టీల నేతలు. గాంధీభవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందన్న నేతలు ఇప్పుడు నియంత పాలన సాగిస్తున్నారని చెప్పారు. నీళ్ల విషయం రైతులకి ప్రజలకి నీళ్ల కోసం కాదు, పాలకుల జేబులు నింపుకోవడానికి ప్రాజెక్టులు కడుతున్న తీరు యావత్ తెలంగాణ ప్రజాధికం గమనిస్తుంది. ఆరేండ్లు పూర్తయినా ఆ 1200 కుటుంబానికి సహాయం అందలేదు, చేరలేదంటే ఈ ప్రభుత్వం పనితీరు ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ఆలోచించాలి. ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీలు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ లో అమరవీరులకు నివాళులర్పించిన నేతలు, సీమాంధ్ర నేతలు అడ్డంకులు సృష్టించిన తెలంగాణ బిల్లు కోసం పార్లమెంట్ లో గట్టిగా పోరాడామని గుర్తు చేసుకున్నారు. లోక్సభలో తెలంగాణ బిల్లును ఏ విధంగానైనా అడ్డుకోవాలని సీమాంధ్ర నాయకత్వం ఒకవైపు చూస్తుంటే, తెలంగాణలో ఉన్నటువంటి ఆనాటి పార్లమెంట్ సభ్యులం విజయమో వీరమరణమో అనే విధంగా పార్లమెంట్ వేదికగా అంబేడ్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్ 3 సాక్ష్యం చేసుకుని తెలంగాణ బిల్లును సాకారం చేసుకున్నటువంటి ఘనత ప్రముఖ పాత్ర పోషించిన మొత్తం తెలంగాణ పార్లమెంట్ సభ్యులందరం. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్లపాలు చేసిందని ఆరోపించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సీఎం కేసీఆర్ మంటగలిపారని విమర్శించారు సిపిఐ నేతలు. మిగులు బడ్జెట్ తో రెవెన్యూ అధిక ఆదాయం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నేడు అప్లవుప్లో కూరుకుపోయింది. తొలి నాళ్లలో ఎవరైతే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పని, తెలంగాణ రాష్ట్రంగా ఉండాలని చెప్పని భావించినటువంటి వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలైపోయినాయి. అటు వాళ్ళ త్యాగాలన్నీ కూడా వృధాయేటువంటి పరిస్థితి. ఒకవైపున నీళ్ల పేరు మీద పెద్ద ఎత్తు ఖర్చు పెట్టినట్టుగా చూస్తే ఫలితాలు సక్రమంగా కనబడడం లేదు. అయితే తెలంగాణ సాధన తర్వాత ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి కేసీఆర్ మొత్తం నా నుంచి వచ్చింది,
నేనే దీనికి వారసుని ప్రసంగ ప్రార్థిస్తున్నాడు. ఈ వనరులు ఉద్యోగాలు నీళ్లు భూమి సంపద ఈ తెలంగాణ ప్రజలు కావాలని కోరుకున్నారు. ఆయన పని మీరు వచ్చారు, కానీ ఆచరణకు వచ్చేకడికి మళ్ళా ఇదంతా కూడా సంపన్న వర్గాలకి కార్పొరేట్ వర్గాలకి ఉడిగిన చేస్తారు తప్ప అంతకంటే మారిపోయాం కనపడలేదు. తెలంగాణ వచ్చినా అధికారం ప్రజల చేతిలోకి రాలేదన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం. పార్టీ ఆఫీసులో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కోదండరాం జాతీయ జెండా ఎగురవేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ పేరుతో ఖర్చు పెంచారని ఆరోపించారు. తెలంగాణ వచ్చింది నిజమే గాని తెలంగాణకు దక్కినటువంటి ఈ రాజకీయ అవకాశం మాత్రం కొంతమంది చేతుల్లో పరిమితమైంది. ఆ కొంతమంది తమ ప్రయోజనాల కోసం అధికారాన్ని ఉపయోగించటమే ఇవాళటి పరిపాలనకున్న ప్రధానమైన లోపం. ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడి వాళ్ళకే ఇవ్వాలనే ఒక జీవో గనక తెచ్చి ఉంటే నిజానికి ఇవాళ మనకి సమస్య కూడా వచ్చేది కాదు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉద్యోగ జర్నలిస్ట్ సంఘాల నేతలు కళాకారులు నివాళులర్పించారు. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో నిర్బంధ పాలన సాగుతోందన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రాజెక్టుల సందర్శనను పోలీసులను పెట్టి అడ్డుకున్నారని విమర్శించారు. తామేం కేసీఆర్ లాగా చట్టాలు ఉల్లంఘించలేదన్నారు ఉత్తమ్. కొండపోచమ్మకు సీఎం వేల మందితో వెళ్తే తప్పులేదు కానీ తాము తక్కువ మందితో నిరసన తెలిపితే ఏమవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల జలదీక్షల కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఉదయం నుంచే కాంగ్రెస్ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోని ముఖ్య నేతల ఇళ్ల దగ్గర భారీగా బలగాలను మోహరించారు. నేతలను ఇళ్ల నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొంతమంది నేతలను పార్టీ ఆఫీసులకు అనుమతించారు. ఆ తర్వాత ప్రాజెక్టుల దగ్గరకు వెళ్లేందుకు యత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ గాంధీభవన్లో జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు విజిట్కు బయలుదేరిన పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మాజీ మంత్రి జానారెడ్లను మాల్ దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు కోమటిరెడ్డి. తర్వాత నేతలను బలవంతంగా అరెస్ట్ చేసి చింతపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. తమను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఫోన్లో గవర్నర్కు ఫిర్యాదు చేశారు ఉత్తమ్. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్టులను ఖండించారు పీసీసీ చీఫ్ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరినా సీఎం పట్టించుకోవటం లేదన్నారు. రెండేళ్లు ఎస్ఎల్బీసీలో పనులు ఎందుకు ఆగిపోయినాయి? ఎస్ఎల్బీసీ నుంచి వచ్చే నీళ్లు 3.25 టీఎంసీ పర్ డే. ఎస్ఎల్బీసీ నుంచి వచ్చే నీళ్లు 3.25 టీఎంసీ పర్ డేకి నువ్వు 1000 కోట్ల 1800 కోట్లు పెట్టడానికి ఎరకాడుతున్నావు. రెండేళ్ళు సంది రెండు టీఎంసీల కాళేశ్వరంకి 1 లక్ష కోట్లు పెట్టాం, ఇంకొక టీఎంసీ కాళేశ్వరంకి 24,000 కోట్లు పెట్టాం. 3.25 టీఎంసీ ఆఫ్ ఎస్ఎల్బీసీ నీళ్ళకి త్రూ గ్రావిటీ, అది లిఫ్ట్ క్యాపిటల్ కాస్ట్ రికరింగ్ కాస్ట్. ఎందుకు కేసీఆర్ గారు మీకు ఈ ప్రాంతం మీద ఇంత సవతి తల్లి ప్రేమ చూపెడుతున్నారు? కుట్ర పెట్టుకునే ఈ ప్రాజెక్టులని ఇంక్లూడింగ్ పాలమూరు రంగారెడ్డి నుంచి మొదలు పెడితే, పాలమూరు రంగారెడ్డి 2015 మొదలైంది, కాళేశ్వరం 2016 మొదలైంది. మరి పాలమూరు రంగారెడ్డి కూడా అదే 90% రావాలి కదా, మరి అది ఎందుకు 90% అయింది కాళేశ్వరం? అన్ని ఒకే తీరుగా రావాలి కదా, ఎందుకు జరగట్లేదు? అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశం వచ్చి ఈయన చేటగాని సమతోని ఆ దొంగచాటు జీవో ఈయన సలహాతో తీసుకొచ్చే ఉన్న నీళ్ళన్ని కూడా శ్రీశైలం సాగరు ఎడారిగా మార్చడానికే కేసీఆర్ పాత్ర కూడా ఉన్నది ఆ జీవో అనే దానికి ఈ ప్రాజెక్టు పురోగతితోనే మీకు అర్థమైంది. కృష్ణా జలాల అక్రమ తరలింపును ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. జగన్ జల దొంగతనానికి కేసీఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇతనే కనిపింపు కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి నీళ్ళ దొంగతనాన్ని ఆపుతారేమో అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి చిన్న ఇబ్బంది కూడా జరగద్దు అని చెప్పి ఇలా పోలీసుల కాపుల ద్వారా మొత్తం నియంత్రిస్తున్నాడు అంటే ఏంటి బాధ? కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి జల దొంగతనానికి సహకరిస్తున్నాడు, ఇది తెలంగాణ ప్రాంతానికి గొడ్డలి పెట్టు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు నాగంకు మధ్య తోపులాట జరిగింది. పరిగిలో కాంగ్రెస్ నేతల దీక్షను భగ్నం చేశారు పోలీసులు. ఉదయం పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటి ముందు నిరసనకు కూర్చున్నారు నేతలు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, రామ్మోహన్ రెడ్డితో పలువురు నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా పాలేరులో జరిగే జలదీక్షకు వెళ్తుండగా భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్లో కాన్వాయ్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో దీక్షలను ఆపలేరన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. జలదీక్షకు వెళుతున్న సీతక్కను ములుగు క్యాంపు కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. విద్యుత్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్రం ప్రతిపాదించిన బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు సీఎం కేసీఆర్. కేంద్రం ప్రతిపాదించిన బిల్లు రాష్ట విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు 2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్రం కోరటంతో సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లెటర్ రాశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రుల పనితీరుపై సర్వే చేసింది సీ ఓటర్ సంస్థ. ఇందులో ప్రధాని మోడీకి 65% ప్రజల మద్దతు లభించింది. తెలంగాణలో మోడీకి 71.5% మద్దతు వచ్చింది. ముఖ్యమంత్రులపై చేసిన సర్వేలో నవీన్ పట్నాయక్ 83% ప్రజా మద్దతుతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. 81.80% మద్దతుతో ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ రెండో స్థానంలో, కేరళ సీఎం పినరై విజయన్ మూడో స్థానంలో నిలిచారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 78% ప్రజా మద్దతుతో నాలుగో స్థానం దక్కించుకున్నారు. 54% ప్రజల మద్దతుతో సీఎం కేసీఆర్ 16 స్థానంలో నిలిచారు. ఓవైపు తుఫాన్, మరోవైపు రుతుపవనాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట వైపు దూసుకొస్తున్న నిసర్గ తుఫాన్ రేపు తీరం దాటనుంది. దీంతో మహారాష్టతో పాటు గుజరాత్, గోవాలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలని మోహరించారు. నిసర్గ తుఫాన్ గోవా, మహారాష్ట్ర వైపు దూసుకొస్తుంది. మధ్యాహ్నం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదిలిన తుఫాన్ గోవాకు 290 కిలోమీటర్లు, ముంబైకి 380 కిలోమీటర్లు, సూరత్కు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరో 12 గంటల్లో ఇది తీవ్ర తుఫాన్గా మారి తూర్పు వైపు ప్రయాణించి మహారాష్ట్రలోని అలీబాగ్ దగ్గర తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. దీంతో మహారాష్ట్రలో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో కర్ణాటక తీర ప్రాంతం, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు, గోవా, దక్షిణ గుజరాత్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని చెప్పింది. తుఫాన్ ఎఫెక్ట్ గురించి అధికారులతో మాట్లాడినట్టు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. తుఫాన్ బారిన పడకుండా ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. మహారాష్ట్ర, గుజరాత్ సీఎంలు దాద్రానగర్, డామన్ డయ్యూ అధికారులతో మోడీ మాట్లాడారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. తుఫాన్ దూసుకొస్తుండటంతో ముంబైలోని తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మోహరించాయి. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను అలర్ట్ చేస్తున్నాయి. తీవ్రత ఎక్కువుండే అవకాశమున్న ఏరియాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక అధికారులతో రివ్యూ చేసిన మహారాష్ట్ర సీఎం ప్రజలను శిబిరాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తుఫాన్ తర్వాత సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇక గుజరాత్ తీర ప్రాంతంలోని 47 గ్రామాల్లోని 20,000 మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తీర ప్రాంతంలో కోస్ట్ గార్డ్ షిప్లు, విమానాలను మోహరించారు. కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రుతుపవనాలు కేరళను తాకడంతో పాటు బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరువనంతపురంలో వరదలు పోటెత్తాయి. ఇప్పటికే కేరళలో చాలా వరకు విస్తరించిన రుతుపవనాలు 24 గంటల్లో మధ్య అరేబియా సముద్రం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశముంది. అస్సాంలో వర్షాలు 20 మందిని బలిగొన్నాయి. వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో 3 జిల్లాల్లో కలిపి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. హైలాకండి జిల్లాలో 7 చనిపోగా 9 మందికి గాయాలయ్యాయి. లఖీపూర్లో 7 చనిపోయారు. కరీంగంజ్ జిల్లాలో 6 చనిపోగా 10 మందికి గాయాలయ్యాయి.
తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోనూ వర్షాలు కురుస్తున్నాయి. రేపు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజుగిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.